దేశంలోనే తొలిసారి ఐఐటి మద్రాస్ పూర్వ విద్యార్థులు 5 రోజుల్లోనే 3D ప్రింటెడ్ ఇంటిని నిర్మించి రికార్డు సృష్టించారు. 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఇంటిని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వర్చువల్ విధానంలో ఆవిష్కరించారు. ఇందులో హాల్, కిచెన్, బెడ్రూమ్లను అద్భుతంగా డిజైన్ చేశారు. ఈ విధానంలో నిర్మాణ ఖర్చు 30% వరకు తగ్గనుండగా భవన జీవితకాలం 50 ఏళ్లకు పైనే ఉంటుందట. సమయాన్ని ఆదా చేయడమే కాకుండా కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు ఈ ఇంటి నిర్మాణదారులు. ఐఐటి మద్రాస్ పూర్వ విద్యార్థులు కేవలం 5 రోజుల్లో చెన్నై క్యాంపస్లో 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఇల్లు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ ఇల్లు మరో ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఇంటి నిర్మాణం ఆలోచన నుంచి డిజైన్ వరకు పూర్తిగా ప్రతిదీ మేడ్ ఇన్ ఇండియానే. ఇది గృహ నిర్మాణ రంగంలో ఒక విప్లవాత్మక సాంకేతిక పరిజ్ఞానంగా పరిగణించబడుతోంది. భవిష్యత్తులో బిల్డ్కు బదులుగా ప్రింట్ అనే పదాన్ని చౌకగా బలమైన ఇళ్ళు నిర్మించడానికి ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి. ఐఐటి మద్రాసులో మెకానికల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివిన పూర్వ విద్యార్థులు టీవస్టా మ్యానుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్ వ్యవస్థాపకులైన ఆదిత్య విఎస్, విద్యాశంకర్, పరివర్తన్ రెడ్డి ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. తొలుత ఇంటిలోని వివిధ భాగాలను వర్క్షాప్లో ముద్రించి ఆపై క్రేన్ ద్వారా చెన్నై క్యాంపస్కు చేర్చారు. అక్కడ 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో పడక గది, హాల్, వంటగది వంటి వాటితో ఇంటిని నిర్మించారు. ఖాళీ స్థలం లభిస్తే తమ ఫౌండేషన్ నుంచి ప్రతి సదుపాయంతో 1000 చదరపు అడుగుల ఇల్లు కేవలం 2-2.5 వారాల్లో నిర్మించి ఇస్తామని టీవస్టా సీఈఓ విద్యాశంకర్ చెబుతున్నారు. ఈ ఇంటిని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తూ దేశానికి ఇలాంటి పరిష్కారాలు అవసరమని చెప్పారు. 2022 నాటికి అందరికీ ఇళ్ల పథకం కింద 1 కోటి గృహాలను నిర్మించడం సవాలుతో కూడుకున్న విషయమని, అయితే ఈ 3D ప్రింటింగ్ విధానం ద్వారా అది నెరవేరే అవకాశం ఉందని అన్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం గురించి ఇంతకు ముందే ప్రభుత్వానికి తెలిసి ఉంటే అనేక నగరాల్లో నిర్మిస్తున్న గృహాల్లో దీనిని ఉపయోగించుకోవచ్చని కేంద్ర మంత్రి. మరిన్ని లేటెస్ట్ మరియు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.